ఒకే ఒక్క పాయింట్ అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇవ్వబోతోందంటున్నారు సంచలన తీర్పు దిశగా అడుగులు వేయబోతుందంటున్నారు ఈ అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చంద్రబాబు యొక్క ప్రతిపక్షం వీరందరి తలరాతల్ని మార్చబోతోందంటున్నారు ఇంతకీ అఫిడవిట్ ఏమిటి అందులో ఏముంది దీనికి కేంద్రంతో ఏమన్నా లింక్ ఉందా తెలంగాణ రాజకీయాలతో ఏమన్నా ముడిపడి ఉందా రానున్న రోజుల్లో అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలని జనసేన బీజేపీ కాంగ్రెస్లని ఇది ఏ రకమైనటువంటి ఎఫెక్ట్లోకి తీయబోతోంది ఒక్కసారి జరుగుతున్నటువంటి అంశాలను పరిశీలిస్తూ ఈ వీడియో పూర్తిగా చూస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం ఇటు ఏపీ రాజధాని మార్పు గురించి తమ విధానాన్ని హైకోర్టులో చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవై తొమ్మిదిన విభజన చట్టాన్ని సరిగ్గా అమలు చేయట్లేదని పోలూరు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య ఓ పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత వారం అఫిడవిట్ దాఖలు చేసింది అసలు పీవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లో రాజధాని ఎవరి పరిధిలోది అన్న టాపిక్ లేదనే ఆరోపణ ఉంది అయినా కేంద్రం పని కల్పించుకుని మరి రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో అంశమని చెప్పుకొచ్చినట్టు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకుంది చాలా తెలివిగా రాజధాని నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని తన అఫిడివిట్లో చెప్పుకొచ్చింది హైకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెప్పిందని గుర్తు చేసింది రాజధాని సహా అభివృద్ధి ప్రణాళికలో వివిధ ప్రాజెక్టులు సమీక్షించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది ఈ పిటిషన్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అసాధారణటువంటి అంశం ఒకటి ఉంది అదే విభజన హామీలు ఈ పిటిషన్ మొత్తాన్ని కన్జర్ చేస్తే విభజన హామీలు అనేటువంటి అంశం కీలకంగా మారుతుంది ఇది చాలా కీలకమైన అంశం కేంద్రం తాము విభజన హామీలన్నీ అమలు చేశామని చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసింది అయితే ఏపీ సర్కార్ మాత్రం తాను దాఖలు చేసిన అఫిడవిట్లో రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వాగ్దానం చేసిందని ప్రత్యేక హోదా అమలు కానంత వరకు విభజన చక్రియ విభజనకు సంబంధించినటువంటి ప్రక్రియ అసంపూర్తిగానే మిగిలిపోయిందని భావించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది ఇది కొత్త రకం వాదన హైకోర్టులో ఉన్న పిటిషన్లో అవసరం లేకపోయినా రాజధాని తరలింపు అధికారుల గురించి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారిందంటున్నారు విశ్లేషకులు రానున్న రోజుల్లో ఏపీ హైకోర్టుకి ఇదే బలంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్కాటనలో పెట్టాలన్న గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిర్ఘాటనలో పెట్టాలన్న ఈ యొక్క అఫిడవిట్ని కన్జర్వ్ చేసుకుని ఏపీ హైకోర్టు ఎలాంటి తీర్పు అయినా ఇవ్వచ్చు అనేటువంటి మాట వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే మీ యొక్క ఫుల్ సపోర్ట్ ఉంటుందనుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సపోర్ట్గా ఈ వీడియోని షేర్ చేయండి కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి ఖచ్చితంగా ఫేస్బుక్ వాట్సాప్లో ఈ వీడియోని షేర్ కొట్టండి మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వస్తున్నటువంటి మంచి తీర్పులకి ఒక మంచి బద్దమైనటువంటి సపోర్ట్ అవ్వేలాగా ఉండాలి చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి యూట్యూబ్ లో ఎంత మంది టిడిపి లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది